విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో 4వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్టేజ్ 1 ఆఫీసర్లకు మండల పరిషత్ ఆవరణంలో ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించామని, 4వ దశ నామినేషన్ ప్రక్రియ ఈ నెల 10వ తారీఖున ప్రారంభిస్తామని, 24 పంచాయతీలకు గాను 9 కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎలక్షన్ ఆఫీసర్ రమేష్ నాయుడు తెలిపారు. అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ సబ్బవరం మండలం. మన సబ్బవరం మండలంలో 4వ దశలో మనకి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కండక్ట్ చేయదలిచారు. దాని ప్రకారం ఇవాళ స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్స్కి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. గతంలో వాళ్ళు ట్రైనింగ్ చేపట్టడం తీసుకోవడం జరిగింది. సెకండ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 10వ తారీఖు నాడు రేపు స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామ పంచాయతీ నోటీస్ ఇంత మంచి చేస్తారు. చేసి యాక్షన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. నామినేషన్స్ 10, 11, 12 తీసుకుంటారండి. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల తీసుకుంటారు నామినేషన్స్. 10 నుంచి అదేవిధంగా మనకి నామినేషన్స్ ఎక్కడ తీసుకుంటారు అంటే స్టేజ్ 1 సెంటర్లు మన దగ్గర 9 ఉన్నాయండి. అసకపల్లి, సబ్బవరం, అమృతపురం, మల్లనాయుడుపాలెం, అంతకాపల్లి, టెక్కలిపాలెం, బాటజంగాలపాలెం, బోధువలస, ఆరిపాక. మళ్ళీ చెప్తున్నానండి, అసకపల్లి, సబ్బవరం, అమృతపురం, మల్లనాయుడుపాలెం, అంతకాపల్లి, టెక్కలిపాలెం, బాటజంగాలపాలెం, బోధువలస, ఆరిపాక. ఈ 9 తీసుకుంటారు 24 గ్రామ పంచాయతీ నుంచి. ప్రతి కేంద్రంలో కూడా అంటే అసకపల్లి కేంద్రంలో అయితే అసకపల్లి, పైడివాడ గ్రహారం సంబంధించినంత వరకు నామినేషన్ స్వీకరిస్తారు. అదేవిధంగా సబ్బవరంలో సబ్బవరం, ఇరువాడ, అమృతపురంలో అమృతపురం, తవ్వవానిపాలెం, గొల్లలపాలెం, మల్లునాయుడుపాలెంలో మల్లునాయుడుపాలెం, మొగలిపురం, గుల్లేపల్లి, అంతకాపల్లిలో అంతకాపల్లి, గొట్టివాడ, టెక్కలిపాలెంలో టెక్కలిపాలెం, వంగలి, రాయపూర గ్రహారం, బాటజంగాలపాలెంలో బాటజంగాలపాలెం, నారపాడు, నల్లరేగులపాలెం, బోధువలసలో బోధువలస, ఎల్లుప్పి, అయ్యన్నపాలెం, ఆదిపాకలో ఆదిపాక, బంగారంపాలెం, గాలిబేములు. ఇలా మన 24 గ్రామ పంచాయతీ సంబంధించినంత వరకు 9 క్లస్టర్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. ఈరోజు మనకి అందరూ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది, ఆఫీసర్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో ఈ నామినేషన్ ప్రక్రియ అంతా కూడా వాళ్ళు సజావుగా పూర్తి చేసి లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంతా కూడా మనకి 16వ తరగతి గుర్తుతో సైతం వాళ్ళు ఇస్తారని, ఎలక్షన్ ప్రాసెస్ మన మండలంలో ప్రశాంతంగా జరిపించడానికి అధికారులందరూ కూడా సమాయత్తమయ్యాము, అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చాము. ఆ రకంగా మేము ప్రిపేర్ అవుతున్నాము. మొత్తం 50,800 అండి. దానిలో మేల్ 25,000, ఫిమేల్ 25,800. మండలంలో 24 గ్రామ పంచాయత్స్, 24 గ్రామ పంచాయతీకి మొత్తం 244 వార్డులు ఉన్నాయండి. సో 244 పోలింగ్ స్టేషన్స్ మనం ఏర్పాట్లు చేస్తాం. దానికి సంబంధించిన బ్యాలెట్ బాక్సులు అవన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. మెన్ను మెటీరియల్ అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నాం. ఎన్నికలు ప్రశాంతంగా వేయాలి కాబట్టి ఎప్పుడో దానిలో మళ్ళీ ఏమైనా ఇబ్బందులు ఉంటాయి తర్వాత మళ్ళీ ఆ ప్రొసీజర్లుగా పెద్దగా అడుగుతున్నాం. అన్నీ కూడా పెద్దగా అడుగుతున్నాం.